హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? నేను మీ పద్మజ. ఈరోజు సూర్యారావు గారు 43 డిగ్రీల్లో ఉన్నారండి. బాగా చదువుకుంటున్నారండి. అయితే మనకు మాత్రం చాలా బ్యాడ్. నేను అందుకనే మొక్కలన్నీ ఇలా గ్రీనరీగా ఇంటి చుట్టూ వేసుకున్నానండి. ఫ్లవర్స్ మీకు ఎక్కడా కనిపించవు, అంతా క్రాటన్స్. తక్కువ ఫ్లవర్స్, తక్కువ ఎక్కడో ఉంటాయండి. ఎందుకంటే ఎండ పడే చాలా తక్కువ. ప్రస్తుతానికి ఇల్లు కట్టేశారు చుట్టుపక్కల. ఈ గ్రీనరీ పెంచుకోవడం వల్ల ఏంటంటే మనకి చాలా లాభాలు ఉన్నాయండి. ఏంటంటారా, ఒకటి మార్నింగ్ ఈవినింగ్ మనకి వీటికి వాటరింగ్ అనేది చేస్తాం, నీళ్ళు పోస్తాం. నీళ్ళు పోస్తే ఏంటవుతుందంటే కూల్ అవుతుందండి. నెక్స్ట్ మార్నింగ్ వాక్, ఈవినింగ్ వాక్ కూడా మనకు అయిపోతుందండి దీనివల్ల. చాలామంది అంటారు మొక్కలు పెంచడం వల్ల ఇల్లు పాడైపోతుంది, వేళ్ళేమో ఇదైపోతున్నాయి అంటారండి. కానీ కాదు, వాటికి పెంచే విధానం వల్ల పెంచితే మనకి చాలా బాగుంటుంది. పక్షులు కిలకిలా రావాలు కూడా వస్తాయండి, మనకి వినిపిస్తాయి. ఇది నేను చేసుకున్నాను. ఇది చిన్న మనం చేసుకుంటే దాంట్లో ఉన్న ఆనందం వేరు కదా. ఇగో ఇక్కడ ఇటు సైడ్ కూడా గ్రీనరీనండి అంతా. ఎక్కడో ఇది ఇల్లో 4 o'clock. ఒక్కొక్క పువ్వే ఉంటుంది ఎక్కడో దగ్గర. పువ్వులు అనేవి చాలా తక్కువ అండి ప్రస్తుతానికి. ఇది మా మనీ ప్లాంట్. మీదకుంది 28 feet మీద వరకు ఉందండి. సమ్మర్ కదా, అందుకనేసి అది కొద్దిగా మధ్యలో పాడైంది. కాకులు గూడు కట్టుకుంటానికి వస్తున్నాయండి, అందువలన ఆ మధ్యలో ఆకులన్నీ పోయాయి. ఇదిగో మా బర్డ్ ఫీడర్ అండి. ఇచ్చుకలు వస్తాయి. పక్కిళ్ళు కట్టడం వల్ల చాలా మొక్కలన్నీ నాకు పోయాయండి చాలా వరకును. దానివల్ల గ్రీనరీ తగ్గిపోయింది. అయితే అదే చెప్తున్నాను, మన ఇంటి చుట్టూరా ఏంటంటే మనం ఇలా మొక్కలు పెంచుకున్నాం అనుకోండి, మనకేంటి బెనిఫిట్స్ అంటే మార్నింగ్ వాకు ఈవినింగ్ వాకు ఇంట్లోనే అయిపోతుందండి మొక్కలతోని. నెక్స్ట్ ఏమో ఇప్పుడు సమ్మర్లో కూడా మనకి ఎంత కూల్గా ఉంటుందంటే 2 times మనం వాటర్ చేస్తాం కదా వీటికి, కాబట్టి ఆ మొక్కలు కూడాను కూల్గా ఉంచుతాయండి. మనకు ఆక్సిజన్ చాలా తగ్గిపోతుంది. చుట్టుపక్కల మొక్కలన్నీ కొట్టేశారు, పెద్ద పెద్ద చెట్లన్నీ కొట్టేశారండి. మాకు ఇక్కడ ఎవరు వచ్చినా ఫోటో తీసుకుంటారు, మా ఇంటికి ఎవరు వచ్చినా కూడాను ఈ ఏరియాలో. ఇది మా చిన్న గణేష్జీ. మన గాలికి అన్నీ పడిపోయాయండి మొక్కలన్నీ. చాలా పెద్ద గాలివాన వచ్చింది, అన్నీ పడిపోయి చిందరవందరైపోయి. బాగున్నాయా ఫ్రెండ్స్? ఇంకోటండి, క్రాటన్ ఫ్లవర్స్ పూసాయి. బాగున్నాయా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, నేను చెప్పబోయేది ఏంటంటే మనం ఇలాగా చిన్న చిన్న మన ఇంటి నుంచే మనం ఆరంభించాలండి. ఆరంభించి మన చిన్న చిన్న మొక్కలు మనం పెంచుకున్నామంటే నాకు ఎంత కూల్గా గాలేస్తుందో. ఇప్పుడు ఇప్పుడే మొక్కలకి నీళ్ళు పోసానండి, మార్నింగ్ వాక్ అయింది. సూర్యుడేమో అంత 43కి వెళ్ళిపోయాడు, డిగ్రీస్లో ఉన్నాడు. చాలా వేడి అనిపిస్తుంది అటువైపు వెళ్తే, కానీ ఇటు నుంచి నాకు చాలా చల్లగాలి వస్తుందండి ఇప్పుడే వాటరింగ్ చేయబట్టి. మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా చిన్న చిన్న కుండీల్లోని మొక్కలు పెంచుకొని మన ఇంటి చుట్టూరు మనం గ్రీనరీ చేసుకుంటే మనకి అవుతుంది. అలా ప్రతి ఇంట్లో ఫోన్ చేస్తే ప్రతి ఇంట్లో కూడా చల్లగాలి వస్తుందండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.